आंध्र తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. ఉమ్మడి అనంతపురం జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. రాత్రి కురిసిన కుండపోత వానకు అటు అనంతపురం ఇటు సత్యసాయి జిల్లాలు అతలకుతలమయ్యాయి. లోతట్టు ప్రాంతాలను నీట మునిగాయి. కాలనీలకు కాలనీలు పూర్తిగా జలమయమయ్యాయి. ఇళ్లలోకి సైతం వరద నీరు చేరడంతో ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. రహదారులు కొట్టుకుపోవడంతో రాకపోకలు స్తంభించాయి. ఈ వరదల్లో సినీ నటుడు నాగార్జున కూడా చిక్కుకుపోయారు. నేడు జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ కోసం అనంతపురం నాగార్జున వచ్చేందుకు పుట్టపర్తి ఎయిర్‌పోర్ట్ కు చేరుకున్నారు. అక్కడి నుంచి అనంతపురానికి వచ్చే మార్గంలో ఆయన ప్రయాణిస్తున్న కారు వరద నీటిలో చిక్కుకుండిపోయింది. దీంతో అధికారులు వెంటనే అలర్ట్ అయ్యి రూట్ మళ్లించడంతో నాగార్జున బయటపడ్డారు. అనంతపురంలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షాలకు పండమేరు వాగు ఉప్పొంగింది. దీంతో నగరానికి ఆనుకుని ఉన్న పండమేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు కిరువైపులా ఉన్న కాలనీలు కూడా పూర్తిగా నీట మునిగాయి. వరద ప్రవాహం పెరుగుతూ ఉండడంతో ప్రజలు ఇళ్లపైకెక్కి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. బాధిత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు యంత్రాంగం తరలిస్తోంది. ఇదే సమయంలో అనంతపురం జిల్లాలోని కనగానపల్లి మండలంలోని ముక్తాపురం చెరువు నీరు పారడంతో ఆ వర్షపు నీరు బెంగళూరు హైదరాబాద్ జాతీయ రహదారిపై చేరుకుంది. కొన్ని గంటల పాటు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. పోలీసులు రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు.